ఏపీ సీఎం జగన్ కు అత్యంత ఇష్టడైన అధికారి ధర్మారెడ్డి. అందుకే కేంద్ర ప్రభుత్వం విభాగంలోని డిఫెన్స్ స్టేట్ సర్వీస్ అధికారిగా ఉన్న ధర్మారెడ్డిని టీటీడీలో కీలక బాధ్యతలు అప్పగించారు. డిప్యూటేషన్ అన్న చిన్న నిబంధనతో ఏకంగా 5 సంవత్సరాల పాటు టీటీడీని కట్టపెట్టేశారు. ఆయనకు హోదా లేకపోయినా జేఈఓ తర్వాత ఈఓ పోస్టింగ్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయనకు సంబంధించి డిప్యూటేషన్ కాలం గడిచిపోయినా కేంద్ర పెద్దల కాళ్ళ వేళ్ల పడుతూ పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ గడువు సమీపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయన డిప్యూటేషన్ మే 14 ముగియనుంది. ఆయన రిటైర్మెంట్ తీసుకునే జూన్ 30 వరకు కొనసాగించాలని తాజాగా జగన్ కేంద్రానికి ప్రతిపాదిస్తూ ఒక లేఖ రాశారు. రైట్గా, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎన్నికల కోడ్ రాకముందే టీటీడీఓ ధర్మారెడ్డి డెప్యుటేషన్ సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అయితే ఆయన గడువు మే 14 ముగియడంతో పాటు ఇంకొక జూన్ 24 వరకు పొడిగించాలని చెప్పి కూడా హోంశాఖ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. దీని వెనకాల కూడా రాజకీయ కోణం ఏర్పడిందని చెప్పి ఎమ్మెల్యే సత్యప్రసాద్ కూడా దారుణంగా విమర్శించడం జరిగింది. దీని వెనకాల ఆంతరం ఏముందని చెప్పి ఐఏఎస్ఎల్ లేరా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పలు విమర్శలను కూడా చేస్తూ దీన్ని రాజకీయ దుమారంగా కూడా మారడం జరుగుతోంది ఆరోపించడం. ఈ డెప్యుటేషన్ సంబంధించి కూడా పలు రాజకీయ విమర్శలు రావడంతో ముందుగానే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా పలు అధికారులు మార్చడం జరిగింది. అందరు మార్చినా కూడా టీటీడీ ఈవోను మాత్రం మార్చకూడదు అని లేఖ రాయడంతో ఇది రాజకీయంగా కూడా పలు దుమారం లేపుతోంది. మరోపక్క ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఎటువంటి సిఫారసు లేఖలు కూడా టీటీడీ ఇదివరకు కూడా తీసుకోవడం లేదు. మరోపక్క అన్ని టెండర్లకు సంబంధించి అన్ని షాపులకు సంబంధించి కూడా ధర్మారెడ్డి ఏదో చేస్తున్నాడని చెప్పి కూడా టీడీపీ వర్గాలు కూడా విమర్శలు జారీ చేస్తున్నాయి. టీటీడీ ఈఓ డెప్యుటేషన్ సంబంధించి కూడా ఇది రాజకీయ కోణంగా కూడా పలు విమర్శలు దారి చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే పదే పదే ఈ ధర్మారెడ్డికి సంబంధించి కూడా ఈ రాజకీయ పరంగా కూడా ఈ డెప్యుటేషన్ సంబంధించి పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఈఓ ధర్మారెడ్డి కొనసాగించాలని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ లేఖ రాయడంతో పాటు ఇది రాజకీయంగా కూడా పలు దుమారం చోటు చేసుకుంది. వేసవి రద్దీ కాలంలో కూడా ఈఓ ధర్మారెడ్డి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా హోంశాఖలో ఆయన క్లియర్గా లేఖ రాయడం మెన్షన్ చేస్తూ కూడా ఆయన హోంశాఖకి క్లియర్గా లేఖ కూడా పంపించడం జరిగింది. మరోపక్క ఇది రాజకీయ కోణంలో కూడా పలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఎట్టి ధర్మారెడ్డి తప్పితే మీ తవళ్ళు చేయలేరా అని కూడా పలు విమర్శలు దారి చేస్తుంది. మొత్తం ఈ ధర్మారెడ్డి ఉన్నారో అతనికి కావాల్సిన టీటీడీ చైర్మన్కి సంబంధించిన ఉన్న షాపులు కానీ ఏదైతే ఈ లావాదేవీలకు సంబంధించి కూడా పలు ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం లేపుతోంది. ఇప్పటి వరకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పలుసార్లు కూడా డెప్యుటేషన్ మీద కూడా అతని ఫైలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుందని చెప్పి కూడా చాలామంది అధికారులకు కూడా సందేహం వ్యక్తమవుతుంది. టీటీడీ ఈఓకి సంబంధించి కూడా ఎటువంటి విమర్శలు సంబంధించిన కూడా నేను తిరుమలలోనే ఉంటానని చెప్పి కూడా ఆయన కూడా పలుమార్లు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఈ లేఖకు సంబంధించి కూడా మనం ధర్మారెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మునుకుమార్తో మహేష్.